వెల్కమ్ టు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి రీజన్ కావాలా? అక్కర్లేదు కదా. కోపం వచ్చిందనుకోండి, టక్కుమని మనసులో పెట్టుకొని బాధపడిపోయి ఇలా అలా కష్టపడకుండా హాయిగా కోపాన్ని బయటకు తీసేసి ఆ కోపాన్ని మనం వంట మీద చూపించాం అనుకోండి, ఆ వంట మనకి ప్రేమనిస్తుందంట. నిజంగా జోక్ కాదు. సో మనకి ఎప్పుడైనా ఎవరి మీద కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఉంది అంటే హాయిగా వంట వండామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందంట. తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను కోపంతో కాదు ప్రేమతో. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఆ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. సో ఇవాళ మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ. మరి స్పైసీ అండ్ హెల్దీలో మనిషి ఒక గెస్ట్లు వస్తున్నారు కదా. ఇవాళ ఇవి గురించి చెప్పాలి అంటే బంగారం అర్థం కాలేదా? టాప్ టు బాటమ్ బంగారం, ఒరిజినల్ బంగారం. అండ్ ఆవిడ కూడా చాలా చాలా మంచి బంగారం. అండ్ ఆవిడ పేరు దుర్గా. సో లెట్స్ ఇన్వైట్ దుర్గా గారు. ఏంటండి నగలు, ఏంటండి సంబరం? తక్కువయ్యా? బాగా తక్కువయ్యాయి. వడ్డానం ఏది తీసుకొని రావాలా? తీసుకొని వస్తారా మరి? సో ఎక్కడి నుంచి వచ్చారు దుర్గా గారు? చాలా క్యూట్ గా ఉన్నారు. ప్రెజెంట్ విశాఖపట్నం. ఓకే, సో మీరు ఎక్కడ ఉంటారు? ఇది మీ ప్రాపర్ ఏది? ప్రాపర్ అయితే విశాఖపట్నమే. వైజాగ్ మీ ప్రాపర్? వెరీ నైస్. నాది వైజాగ్ వచ్చి సేమ్ పించా పించుకోండి. సో ఓకే, సో మీరు నా షో చేయడం గురించి వైజాగ్ నుంచి వచ్చారు, దట్ సో నైస్ ఆఫ్ యూ. సో ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? పెయింటింగ్ కాంట్రాక్టర్. ఓ వెరీ నైస్. ఎంత మంది పిల్లలు మీకు? ఇద్దరు బాబులు. ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నారు. అవునా? ఏం పేర్లు వాళ్ళవి? కమల్, అభి. కమల్, అభి. సో అభి పెద్ద, కమల్ పెద్ద? కమల్ పెద్ద. కమల్ పెద్ద. ఓకే, సో మరి షోకి వస్తున్నాను వెళ్తున్నాను అంటే మీ పిల్లలు ఏమన్నారు? మీ హస్బెండ్ వెళ్ళమన్నారు. వెళ్ళమన్నారా? ఏమన్నలేదా? మమ్మీ ఎందుకు అవసరం? వాళ్ళు పిలిస్తే వాళ్ళు వస్తా అన్నారు, కానీ ఇది లేడీస్ ప్రోగ్రామ్ కదా. అయ్యో ఏం లేదు, నలభీమ పాకం ఉంది. మీ అబ్బాయిని కూడా పంపించండి మా షోకి. తప్పకుండా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇఫ్ దే కుక్ చిన్న చిన్న వంటలైనా పర్వాలేదు మాకు. సో మరి మా షో చూసారు ఇది వరకు? చాలా సార్. చూసారా? ఓకే, నచ్చిందా? సూపర్ నచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చానే అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎనీవేస్, సో మరి ఇవాళ ఏం చేయబోతున్నారు? మటన్ ఆవకాయ కర్రీ. అంటే మటన్ కర్రీ తినొచ్చు, ఖాళీ ఆవకాయ తినొచ్చు, రెండింటిలో కాంబినేషన్ కొత్తగా ఉంటది కదా. అందరూ చేసే చేయకూడదు కదా. అవును. సో మటన్ ఆవకాయ కర్రీ. సో మటన్ ఆవకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్? మటన్, కాజు, ఆనియన్స్, టమాటో, పికిల్, ఆయిల్, సాల్ట్, కారం. సో మనం గ్యాస్ ఆన్ చేయాలి ఇప్పుడు? ఆన్ చేయండి. పికిల్ అంటున్నాము, ఆయిల్ అంటున్నాము, ఏంటి అసలు ఇది? ఇది ఎవరు నేర్పించారు ఈ రెసిపీ మీకు? పెద్దవాళ్ళ నుంచి వచ్చేది. ఎవరు నేర్పించారంటే అందరూ వండుతున్నారు మా ఇంట్లో. మీ ఇంట్లోనా? ఓ, అయితే ఫ్యామిలీలో వస్తుంది అందరు చేసి? అంటే మా ఇంట్లో అంటే మా హస్బెండ్ ఫ్యామిలీ. ఓకే, సో అత్తగారు వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? అక్కడే. అందరు వైజాగ్? వెరీ నైస్. సో ఇప్పుడు బాగా విశాఖపట్నంలో మనకి హుదూద్ వచ్చి మాక్సిమం వైజాగ్ అంతా కొలాబ్స్ అయిపోయింది. ఏం లే. సో బట్ వెంటనే మళ్ళీ కుపప్ అయిపోయింది. ఓకే, సో మీరు మాట్లాడుతుందేమో తెలంగాణ మాట్లాడుతున్నారు, మీరేమో ఆంధ్ర నుంచి వచ్చి అన్నారు, ఎలా కాంబినేషన్ అసలు? అలా అంటే ఒక 3 ఇయర్స్ అయింది వచ్చి హైదరాబాద్ వచ్చి. ఓకే, ఈ రెండు మిక్సీ పట్టాలండి. ఏ రెండు? కాజు, ఆనియన్స్. ఆనియన్స్ మీకు జారిస్తాను నేను. సో ఫస్ట్ మనం ఈ గ్రేవీని వేసేసుకుంటున్నాము. ఫ్రై చేయాలి కదా. సో ఏం చేస్తుంటారు డార్లింగ్ మీరు ఇంట్లో ఖాళీ టైంలో? ఫైనాన్స్ చేస్తుంటారు. ఫైనాన్స్ చేస్తుంటారా? వెరీ నైస్. సో మాకు కూడా ఫైనాన్స్ చేస్తారా బోల్డ్ అంత ప్రేమని? తప్పకుండా. అవుచ్ వీట్, అవుచ్ వీట్. మీ బుగ్గలు వచ్చి గులగుల జామ్ లాగా. ఓకే, సో మనం పేస్ట్ చేసుకున్న రెండు ఆ గ్రేవీ అంటే జీడిపప్పు ఇంకా ఉల్లిపాయలు అలాగే మటన్ రెండు మనం మిక్స్ చేసుకుంటున్నాం. అండ్ మటన్ మనం బోన్లెస్ తీసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అయిపోతుంది. చిటికెడు పసుపు. మామూలుగా ఆవకాయలో నీళ్లు తగిలితే పాడైపోతుంది కదండి. ఇప్పుడు ఇప్పుడు కర్రీ వేసేది ఒక రోజుకి తినేస్తాం కదా, అది ఆవకాయ అంటే అలా ఉంటుంది నిలవా. కర్రీ అనేది మనం ఆ రోజుకి అయిపోతుంది కదా. ఓకే, అయితే ఓకే. అంటే ఆవకాయ అనేసరికి నిలవ ఉంటుందేమో అనుకున్నాం. చిటికెడు కారం, ఎందుకంటే ఆవకాయలో కారం ఉంటుంది కదా.
అందులో సాల్ట్ కూడా ఉంటది కదా ఆవకాయ. అవును కొంచెం. సో మీ హస్బెండ్ మిమ్మల్ని బాగా ఇష్టపడి దుర్గా ఇది చేయి నా కోసం నువ్వు బాగా చేస్తావు అని అడిగే వంట ఏది? ఆయన అడగకముందే నేను చేసి పెడతాను. హౌ స్వీట్. సో మీ పిల్లలకి? వాళ్ళకి అంతేనండి. అవునా? రెస్టారెంట్కి వెళ్ళే పని ఉండదు. అవునా? మీరు తీసుకెళ్ళండి హోమ్ ఫుడ్. ఇగో మటన్ మసాలా కొంచెం. మటన్ మసాలా మమ్మీ అమ్మీ రెసిపీస్ చేస్తారు ఇంట్లో. సో మనకు మటన్ ఉడికేదాకా నెక్స్ట్ మూత పట్టేసుకుందాం. సో మనకి యాజ్ యూజువల్ ఇది ఎన్ని విజిల్స్ రావాలి మనకి? ఒక 2 విజిల్స్ వస్తాయి. ఒక 2 విజిల్స్. సో ఇది మనకి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా, మన ప్రెషర్ కూడా మెల్లగా పోయింది కదా. సో ఇంక చూద్దామా? స్టవ్ ఆన్ చేయండి మళ్ళీ. ఓకే. సో మీరు చాలా మెరుపు తీగలాగా చకచకా అని వంట చేసేస్తారు కదా. మెరుపు తీగలాగా ఎందుకు అలాగా అనిపిస్తుంది మీకు? ఏమో నాకు మీరు బాగా ఫాస్ట్ యాక్టివ్ గా ఉంటారు అనిపిస్తుంది. అవునా? సో టమాటాలు వేసుకున్నాం మనం. సో మీకు కిటీ పార్టీ అవి ఉన్నాయా మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చోడం కలవడం కదా కామన్? అది లేడీస్ అన్నగా కామన్ అవన్నీ. అమ్మో ఈ మధ్య కిటీ పార్టీలు మామూలుగా లేవు. అమ్మా ఎక్కడున్నావు అని అడగడం మానేసి ఏ కిటీ పార్టీలో ఉన్నావు అని అడగడం ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? ఆవకాయ వేస్తాం, పిక్కులు వేస్తున్నాం అండి. ఏదేం పిక్కులు? మామిడికి మామూలు ఆవకాయ. ఓకే. సో ఆల్రెడీ మనకి ఆవకాయలో నూనె ఉప్పు కారం అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అది ఇంకా యాడ్ ఆన్ అవుతుంది ఇంట్లో. అందుకే కదా కొంచెం ఫస్ట్ మనము అన్నీ ఎక్కువ వేయలేదు. అవును. ఒక్కొక్క స్పూన్ వేసాం, హాఫ్ స్పూన్ కారం అదే వేస్తాం. అంటే ఫస్ట్ అన్ని ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి ఎక్కువ అయిపోతుంది. ఇందులో అన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గించాం. అయిపోయిందండి, ఆఫ్ చేసుకోవడం. సో దీన్ని మనం రైస్ తో తినచ్చు కదా? రోటీతో తినచ్చు, రైస్ తో కూడా తినచ్చు. నేను రైస్ పట్టుకొచ్చాను. సో కాంబినేషన్ రైస్ లాగా. ఓకే రిసర్వ్ చేసుకుందాం అండి. ఓకే. మనం ఇద్దరమే కదా ఉండేది, అందుకే కొంచెం. అండ్ మన వ్యూవర్స్ యాక్చువల్లీ చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం ఫస్ట్ ప్రయారిటీ నా వ్యూవర్స్ అంతే కదా. ఎస్. మీరు చేసిన, నేను చేయనందుకు వచ్చిన వాళ్ళ గురించే కదా. అంతే. ఓకేనండి. మటన్ ఆవకాయ కర్రీ రెడీయా? రెడీ. సో మటన్ ఆవకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. మటన్ ఆవకాయ కర్రీ కావలసిన పదార్థాలు మటన్, ఆవకాయ, కాజు, ఉల్లిపాయలు, టమోటో, నూనె, ఉప్పు, కారం, మటన్ మసాలా. తయారు చేసే విధానం: స్టవ్ పై కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. అది కాగేలోపు ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ చేసుకుని దాన్ని నూనెలో వేసి వేపాలి. ఆ తర్వాత మటన్ వేయాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, కారం, ఉప్పు, మటన్ మసాలా వేసి కొంచెం నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆవిరి పోయాక మళ్లీ స్టవ్ ఆన్ చేసి టమోటో ముక్కలు వేయాలి. తర్వాత ఆవకాయ వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుంటే ఆంధ్ర స్పెషల్ మటన్ ఆవకాయ కర్రీ రెడీ. సో చూసారు కదా మటన్ ఆవకాయ కర్రీ మంచి వాసన వస్తుంది. అండ్ ఇందులో చాలా యూనిక్ గా నాకు నచ్చింది ఏంటి అంటే ఒక ఆవకాయని తీసుకొచ్చి ఒక చికెన్, సారీ ఒక మటన్ లో కలపడం, దాట్ ఈస్ సో యూనిక్. సో ఈ థాట్ మీ పురపురాల నుంచి తరతరాల నుంచి వస్తుంది అన్నారే, ఇది మరీ హైలైట్. అసలు మామూలు హైలైట్ కాదు బాబోయ్, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీరు ఆ పనిలో ఉండండి. మరి మా హీరోయిన్ ప్రిన్సెస్ ఆఫ్ యమ్మీ అనుకుంటా ఇవిడ వచ్చేసారు, నిజంగానే అచ్చు ప్రిన్సెస్ లాగే ఉన్నారు. సో ఇవన్నీ డీల్ పెట్టుకుంటాను అబ్బా కాసేపు. మీరు తీసుకోండి ఒక చిన్న బ్రేక్. ఎండుమిక్కలు మనం ఏమైనా నానబెట్టాలా? ఫస్ట్ నానబెట్టాలండి. ఓకే. ఎంతసేపు? 20 నిమిషాలు. వేడి నీళ్ళు మామూలు దాంట్లో? మామూలు. ఓకే. అంటే మనం ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఉండాలి వీటికి వాటికి? లేదు సరిపోతుంది, ఇదే ఆయిల్ సరిపోతుంది. ఇది సరిపోతుంది. మామూలుగా ఆవకాయలు పచ్చళ్ళు అంటే మనం బాగా నూనెలు బాగా వేసుకుంటాం కదా, అది నిలువ ఉన్నది కదా మనం. ఇది ఒక 2-3 డేస్ అంతే. నాకు ఇంకో ఐడియా వచ్చింది. అప్పుడప్పుడు రొయ్యలు కూర చేస్తారు కదా, ఈ పేస్ట్ ఇలా చేసేసుకొని ఇది ఆ రొయ్యల్లో వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుందేమో. చెత్తగా ఉంటదేమోనండి. అవునా? అంటే మసాలాలా ఉండదా?